ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత వారం ధ్యానాంశాల్లో అకుల ప్రస్కిల్ల ఇంట ఉన్న సంఘాలు, అలాగే ఇంకా ఏడుగురు కుటుంబాల్లో సంఘాలుగా కూడుకొని వారు గృహ ఆరాధనలు చేసినట్టుగా మనం నేర్చుకున్నాం. ఈ దినాన ప్రకటన గ్రంథములో ఏడు సంఘాలు ఉన్నాయి. యేసు ఏడు సంఘాల్లో ఐదవ సంఘమైన సార్దీసు సంఘాన్ని గురించి నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ దినాన మేమందరం సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నందుకు స్తోత్రం. ప్రభా, గృహాల్లో మీ బిడ్డలందరితో చేరి నేను స్తుతించడానికి ఇచ్చిన ఈ కృపకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ తండ్రి, ఒక పాట పాడి నీ లేఖన భాగాల్ని ధ్యానం చేయించుండగా మీరు మమ్మలను బలపరచండి. లేఖనాల్లో నుండి మాతో మాట్లాడి మమ్మలను వాక్యానుసారమైన జీవితంలోనికి నడిపించమని, వినుచున్న మీ బిడ్డల హృదయాలు తెరివి చేయమని, గ్రహించగలిగిన మనస్సును గ్రహించమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందామండి. సంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా మెసయ్యనో ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని స్వస్థపరచి నిర్దోషముగా ముడుత కళంకము లేనిదిగా మహిమాయుక్తముగా నిలువగోరి యేసువా, మహిమాయుక్తముగా నిలువగోరి యేసువా, సహ్యం తువా తీర్పు నాడు, సహ్యం తువా తీర్పు నాడు. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా ఏసయ్యనో ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చీకటి నుండి వెలుగునకు లోకము నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను కంటివా గుర్తించుచుంటివా, క్రియలను కంటివా సజీవముగనున్నావా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా ఏసయ్యనో ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చల్లగనైన వెచ్చగను వండిన నీ కది మేలగును, నులివేచని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడేదవేమో, నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో
తొలి ప్రేమ కూర్చుకో శక్తితో రక్షణ పొందుమా ఆ శక్తితో రక్షణ పొందుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా ఇసయ్యను ఎదుర్కొన్నగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా ప్రభు నామములో మరొకసారి అందరికీ నా వందనాలండి. పరమార్థ జ్ఞాని యగు యోహాను రాసిన ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయములో సార్థీసు అనేటువంటి సంఘము గూర్చి వ్రాయబడింది. ఈ సంఘాన్ని గురించి తెలుసుకునే ముందు ఇది ఏ స్థలంలో ఉంది, దీని యొక్క వివరాలు కొద్దిగా మనం పరిశీలన చేద్దాం, తెలుసుకుందాం. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు కూడా, ఎఫెసు సంఘమని, మరి ఫిలదెల్ఫియా సంఘమని, సార్దీసు సంఘమని, స్వర్ణ సంఘమని, లవోదికయ సంఘమని, ఇలా 7 పేర్లతో పిలువబడినటువంటి సంఘాలంటే ఇవి ఆ పేర్లకు సంఘాలకు లేవు, ఇవన్నీ పట్టణాలు. ఆసియా, ఎఫెసు, స్వర్ణ ఇవన్నీ కూడా మరి ఆసియా దేశంలో ఉన్నటువంటి 7 సంఘాలు అన్నమాట. తర్వాత స్వర్ణ పట్టణంలో ఉన్న సంఘం, సార్దీసులో ఉన్న సంఘం, అలాగే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాలు, ఇవన్నీ కూడా సంఘాల పేర్లు కాదు, పట్టణాల యొక్క పేర్లు. కాబట్టి ఈ ఆసియా దేశంలో ఉన్న ఈ 5వ సంఘమైన ఈ సార్దీసు, మరి పట్టణంలో ఉన్న ఈ ప్రభు సంఘాల గురించి మనం కొంత వాక్యానుసారముగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంఘంలో ప్రాముఖ్యంగా ఏం వ్రాయబడి ఉంటుందంటే, మరి నువ్వు పేరుకు మాత్రం బ్రతికి ఉన్నావు కానీ నువ్వు మృతుడవు అనేటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఉంటుంది. తర్వాత ఇంకేముంటుందంటే, మరి ఈ యొక్క సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము అంటాడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. ఈ దూత ఎవరు, ఎవరు ఎవరికి వ్రాస్తున్నారు అని మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే, మరి ఈ సంఘము చనిపోయిన స్థితిలో, పేరుకు మాత్రం బ్రతికుంది కానీ చచ్చిన స్థితిలో, దీనికి చచ్చిన సంఘము అనేటువంటి ఒక పేరు పెట్టబడింది అన్నమాట. ఈ యొక్క పేరును బట్టి ఇది ఏ లక్షణాలను కలిగి ఉంది అనేటువంటి వివరణ మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఈ సంఘం యొక్క కాలము 1500 సంవత్సరముల నుండి 1800 సంవత్సరాల వరకు దిద్దుబాటు కాలము. ఎందుకంటే పేరుకు మాత్రం బ్రతికుండి చచ్చిన సంఘముగా కనబడుతుంది, దీనికి ఒక మేలుకొలుపు కావాలి, దీనికి ఒక పునరుద్ధరణ కావాలి, మరి దీనికి ఒక దీన్ని పునరుద్ధరించడానికి ఏమీ అవసరమైనదో ఆ విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దిద్దుబాటు కాలంలో మరి ఈ 300 సంవత్సరాలు, 1500 సంవత్సరముల నుండి 1800 సంవత్సరాల వరకు కూడా దిద్దుబాటు కాలముగా పరిగణలోనికి తీసుకునవలసిన అవసరత ఉంది. అంటే ఈ యొక్క సంస్కరణ కాలం అన్నమాట ఇది. సంస్కరణ అనగా అర్థం ఏంటంటే పునరుద్ధరించుట అని అర్థం. ఆసియాలో పడమర వరకు మధ్య నుండి ఇది లిడియో యొక్క రాజధాని, ఇది తుయితైరా పట్టణానికి దక్షిణాన రమారమి 30 మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పుడు ఇది భాగ్యవంతమైనటువంటి పట్టణం. భాగ్యవంతుడగు క్రియాశుషాను అను రాజు ఈ యొక్క ముఖ్య స్థానముగా ఈ రాజు అందులో ఉన్నాడు ఆ రాజ్యంలో. మరి పరిష్య రాజు అయిన కొరేషు రాజు దీనిపై యుద్ధం చేయొచ్చు సార్దీసు పట్టణం వారికి తెలియకుండగానే ఆ పట్టణంలో ఒక మార్గాన్ని కనుగొని రహస్య మార్గములో గుండా కోటలో ప్రవేశించి క్రీస్తు పూర్వం 549 ఈ సార్దీసు పట్టణం మీద యుద్ధం చేసి జయించినట్టుగా మనం చూస్తున్నాం. 3 శతాబ్దాల తర్వాత
అనగా క్రీస్తు పూర్వం 214వ సంవత్సరాన సిరియా రాజుకు మహా అంతియోకస్ అనేటువంటి రాజు ఈ పట్టణాన్ని పట్టుకున్నాడు. తర్వాత ఇది రోమీల వశములోనికి వెళ్ళిపోయింది. ప్రారంభంలో కొన్ని మరి వందల సంవత్సరాల వరకు వ్యాపారానికి విద్యకు చేతి పనులకు మతానికి కేంద్రమైన మంచి ప్రసిద్ధి చెందిన పట్టణముగా ఇది ఉంది. టిబెరి కైసరు పరిపాలనలో క్రీస్తు శకం 17వ సంవత్సరంలో పెద్ద భూకంపం కలిగింది. ఈ సార్థీసులో ఉన్న ఈ పట్టణం భూకంపం కలగటంతో ఆర్థికంగా నైతికంగా పాడైపోయింది. ఈ పట్టణం ఎత్తైనటువంటి ఒక కొండ మీద ఉంది. విద్యా వ్యాపారాలు చేతి పనులు అన్నీ చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే ఇసుక దిబ్బల్లో బంగారపు నాణేలు ఉంటా ఉండేయంట. అందుకే అన్నీ సమృద్ధిగా ఉన్నవి కనుక వీరు సజీవముగా అంటే పేరుకు మాత్రం బ్రతికుండి మరి చచ్చిన స్థితిలో ఉన్నారు అంటే వీరి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. చచ్చిన స్థితిలో ఉండి కూడా బ్రతికినామనేటువంటి భ్రమలో ఉన్నారు. ఇంకా ఈ పట్టణము రంగులు రగ్గులు మరి ఇలాంటి పరిశ్రమలకు కూడా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణమై ఉంది. మరి సార్థీసులో ఉన్నటువంటి సంఘము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. సంఘపు దూతకి ఇలాగూ రాయమంటే ఈ దూతలు ఎవరు? మరి సమాచారాన్ని తీసుకొని వచ్చి మనుషులకు తెలియచేసే విషయంలో దేవుని యొక్క వర్తమానాన్ని వివరించే విషయంలో అనేక మంది ప్రవక్తలు సువార్తికులు మరి సంఘ కాపర్లుగా పనిచేసి దేవుని యొక్క వర్తమానాన్ని నాటి ప్రజలకు తెలియచేయటానికి దూతలుగా మధ్యవర్తులుగా మరి సేవకులుగా మరి పనిచేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న సంఘముగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మరి అందరూ కూడా బైబిల్ను బాగా చదివి ఒకరినొకరు దేవుని గురించి నేర్చుకునే విషయంలో ప్రజలకు దేవుని యొక్క సమాచారాన్ని తెలియచేసేటువంటి ఒక యాజకుడిగా మనందరము మరి సిద్ధపడాలి, నేర్చుకోవాలి. మనందరికీ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మనకున్నారు. మరి అలాగన ఆ తర్వాత ఈ దూతలు సేవకులుగా మనం గమనించాలి. సువార్త ప్రకటించే ప్రతి వాళ్ళు కూడా రక్షణ సువార్తను తెలియచేయటానికి అందరికీ గొప్ప శుభవర్తమానాన్ని తెలియచేయటానికి దేవుడు వారిని దూతలు అయితే 7 నక్షత్రములు చేత 7 నక్షత్రములను 7 దేవుని ఆత్మలను గల వాడు చెప్పు సంగతులు ఏమనగా అని తర్వాత మాటల్లో రాయబడింది. అయితే దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా 7 ఆత్మలు అంటే మరి ఏంటి? 7 అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను ఒక వాక్యాన్ని చదువుతూ ఉండగా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-2వచనాలలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని వ్రాయబడింది. 7 నక్షత్రాల గురించి, 7 ఆత్మల గురించి, 7 సంఘాల గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఈ 7 ఆత్మలు అనగా మరి యెషయా గ్రంథములో యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్చిన ప్రవచనం మనకు అక్కడ కనపడుతుంది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని తన ఆత్మచేత కొలతలేనంత ఆత్మచేత నింపి జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మగా మరి నిండారుగా నింపి మరి ఆయన పని చేయించుకోవటానికి మన మధ్యకు పంపినట్టుగా మనం గమనిస్తున్నాం. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని భయమును భక్తిని మరి కలిగి ఉన్నటువంటి ఆత్మని మరి ఇక్కడ 7 సంగతులు కూడా ఈ యొక్క వచనంలో వ్రాయబడి ఉంటాయి. జ్ఞానము కనపడుతుంది, వివేకము కనపడుతుంది, ఆలోచన కనపడుతుంది, బలము కనపడుతుంది, తెలివి కనపడుతుంది, మరి భక్తి కనపడుతుంది. అయితే ఈ యొక్క లోక జ్ఞానము మరి మనుషుల యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంది. కాబట్టి మరి దేవుని యొక్క బలము కంటే లోకంలో
ఎక్కడ ఏ బలము కూడా సాటి అయినది కాదు. ఆయనే బలపరాక్రమము కలిగిన దేవుడు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మరి ఆయన చిన్నతనము నుండి కూడా తల్లిదండ్రులకు విధేయుడిగా మరి జీవిస్తూ మాదిరికరముగా తన యొక్క జీవితాన్ని మన ముందుంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ వచనములో మరి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, అతని మీదికి వచ్చును ఈ ఆత్మ చచ్చిన సంఘమును మరొకసారి మేలుకొలిపేటువంటి ఆత్మ అన్నమాట. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయా కొరతలతో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మరి స్థితిగతి మీద నేరారోపణ చేయటానికి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ వీళ్ళని మేల్కొల్పడానికి పనిచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే పేరుకు మాత్రం బ్రతికున్నావు కానీ నువ్వు మృతుడివంటే, మృతులను మూడు రకములుగా మనం ఇక్కడ గమనించాలి. మొట్టమొదట మృతులు ఎవరనగా ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు అని వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగక మునుపు, ఆయనను విశ్వసించక మునుపు లోకములో అనేక రకాలైన అపరాధాల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో చీకట్లో ఉన్నవారిగా మనం గమనించాలి. క్రీస్తులోనికి రాక మునుపు ఉన్న గుంపు అన్నమాట. వారు క్రీస్తునందు సజీవులుగా లేరు కనుక చచ్చిన వారిగా ఉన్నారు. ఇంకా దానిని మనం వివరణ చేయాలి అంటే 1 తిమోతి 5:6 సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతికి ఉండి కూడా చచ్చినదయ్యుండును. ఎవరైతే సుఖభోగాలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారో కోరుకుంటారో వారి ప్రవర్తన బ్రతికుండి కూడా చచ్చినటువంటి ప్రవర్తనగానే మనం గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 5:5 మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటారు, పోషించుకుంటూ ఇదే స్వర్గం అనుకుంటూ ఉంటారు. జీవితమే గొప్ప జీవితం అనుకుంటారు. నాకేంటి, నేను బాగానున్నాను, విద్య వైద్యము ఎన్నో చేతి పనులు ఎన్నో మరి ప్రసిద్ధి చెందినటువంటి స్థితిలో నేనున్నాను అనుకుంటారు. ఇంకంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 47:7-9 ఒక వ్యక్తి అక్కడ ఒక మాటను తన సొంత ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటుంది, నేను సర్వదా దొరసానినయ్యుందును అని. మరి అసలు ఏమీ కూడా చింత లేదు, ఇక నేను ఎప్పుడు దొరసానిగా ఉంటాను, సుఖాసక్తురాలనై నిబ్రహ్మగా నివసిస్తాను, నేనే ఉన్నాను, నేను తప్ప మరెవరునూ లేరు, నేను వెధవరాలనై ఉండను, పుత్రశోకమును నేను చూడనే చూడను అని చెప్పి అనుకొనుచున్నదానా అని కేక వేసి మరీ పిలుస్తూ ఉన్నాడు. ఈమె యొక్క గర్వపు హృదయాన్ని తెలియచేస్తూ, ఈమె యొక్క దేవునికి ఇష్టం లేని స్థితిని జ్ఞాపకం చేస్తూ, మరి ఇలాంటి నేను దొరసానిని కదా, నేను నిబ్బరము కలిగినాను కదా, నాకెవ్వరు సాటికారు, నాకు నేనే గొప్ప అనుకునేటువంటి, నా మీదకి ఏ నింద రాదు, ఏ కష్టము రాదని చాలా నిబ్బరముగా అనుకునుచున్నదానా అని పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట వినుమో, ఈ పిలుపు వినుమో, ఒక్క దినములోగానే ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైధవ్యమును నీకు సంభవించును, జాగ్రత్తగా ఆలోచన చేయమని ఒక హెచ్చరిక చేయబడుతూ ఉందన్నమాట. వీళ్ళెవరు అంటే క్రీస్తు ప్రభులోనికి రాకమునుపు గుంపు. రెండవ రకము మృతులు, వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి మనం గమనిద్దాం. వీళ్ళు అంటే రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు, రక్షించబడిన తర్వాత విశ్వాసులుగా క్రైస్తవులైన తర్వాత మృతులీళ్ళు. వీరి క్రియలు, వీరి ప్రవర్తన, దేవుని శక్తి, దేవుని యొక్క జీవం వారిలో లేదు. క్రైస్తవులైపోయిన తర్వాత కూడా, క్రైస్తవులుగా ఉన్న తర్వాత కూడా నిర్జీవ క్రియలతో చచ్చిన వారిగా ఉన్నారు. కానీ ఏ క్రైస్తవుడు నిర్జీవ క్రియలతో ఉండకూడదు. క్రియలు లేని విశ్వాస మృతమని యాకోబు 2:14 మనం చదువుతూ ఉన్నాం. అలాగే 2:26 కూడా ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా మృతమేనని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ క్రియలు ఏంటంటే
ఫిలిప్పి పత్రిక 2:4 ప్రతి వారు వారి సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ ఎవరు కూడా ఇతరుల యొక్క కార్యాల మీద మనస్సు పెట్టట్ల ఇతరుల మేలు విషయంలో ఇతరులకు సత్కార్యాలు చూపించే విషయంలో ఇతరుల ఎడల సత్కార్యాలు జరిగించే విషయంలో ప్రేమపూర్వకంగా దేవుని కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఇతరులకు ఆ ప్రేమను మనం చూపాలి వాటినే ఉపకార క్రియలు అంటారు వాటినే సత్క్రియలు అంటారు ఈ సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిగా మనము మార్పు చెందాలి క్రైస్తవులుగా ఉన్నప్పుడు అలాగనే ఈ సత్క్రియలు లేకపోయినట్లయితే బ్రతుకుండి కూడా చచ్చిన వారి వలే ఉంటాం పాపములో ఉండి చచ్చిన వారు వేరు పాపమును విడిచిపెట్టి చీకటిని విడిచిపెట్టి రక్షించబడిన తర్వాత క్రీస్తులో మన పాపములు కడిగి వేసుకున్న తర్వాత మరలా చచ్చిన బ్రతుకే మనం తిరిగిపోకూడదు ఒక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం మరలా నిర్జీవమైన క్రియల వైపు ఆ పాపపు క్రియల వైపు మనం తిరిగిపోకూడదు ఎందుకంటే మనం క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారం జీవాన్ని పొందుకున్నటువంటి వారం దేవుని వాక్యం చేత కట్టబడుతున్నటువంటి వారం దేవుని లేఖనాల ప్రకారము మనం విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సత్క్రియల యందు ఆసక్తి కలిగి నీతి క్రియలు దేవుని ఎదుట దేవుని కొరకు మనం నిలబడటానికి అనేకులకి మన యొక్క సత్ప్రవర్తన చూపించడానికి మన ప్రవర్తనలో క్రీస్తు ప్రభువుని తెలియజేసేటువంటి విధానంగా మనం జీవించినప్పుడు మనం క్రీస్తు మహిమకు వారసులుగా ఉంటాం దేవుని మహింపర్చేటువంటి క్రైస్తవుడిగా మనం ఉంటాం ఇలాగన రెండవ గుంపు కనబడుతూ ఉంది సరే మూడవ గుంపును మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు అంటాడు సంపూర్ణత లేని క్రియలు ఉంట ఉన్నాయి కానీ అక్రమంగా ఉన్నాయి క్రమంగా లేవు ఉంట ఉన్నాయి కానీ సంపూర్ణంగా లేవు సగమే ఉన్నాయి అందుకే నేను ఇంతకు ముందు పాడిన పాటలో నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు లేదా నీవు వెచ్చగానైనా ఉండు కానీ నీవు నులివెచ్చగా ఉండొద్దు అని తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట హెచ్చరికలు అన్నమాట ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవుడిగా ఉండి సంపూర్ణత లేని వారిగా ఉండకూడదు క్రైస్తవుడిగా ఉండి నీతి క్రియలకు దూరముగా ఉండకూడదు క్రైస్తవులుగా ఉండి దేవుని యొక్క వాక్యానికి దూరముగా ఉండకూడదు క్రైస్తవులై ఉండి నిర్జీవ స్థితిని నిర్జీవ క్రియల్లో మనం ఉండకూడదు మన నిర్జీవ క్రియలన్నింటినీ విడిచిపెట్టి సజీవ యాగముగా దేవునికి మనలను మనం సమర్పించుకోవాలి అది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి అన్నమాట మూడవ గుంపును మనం చూసినట్లయితే సంపూర్ణమైనవిగా లేవంట మన తండ్రి సంపూర్ణుడు మన తండ్రి పరిపూర్ణుడు మత్తయి వార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండెదరు ఎఫెసి పత్రిక 4:11 మనందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి అంట అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమయ్యేటువంటి క్రీస్తుకు సమానత్వాన్ని కలిగి ఉండేటువంటి ఆ యొక్క అర్హతను దేవుడు మనకు అనుగ్రహించాడు సంపూర్ణమైనటువంటి స్థితిని మనం పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది ఎందుకు ఈ సంపూర్ణత అంటే 13వ వచనంలో చక్కగా వివరణ రాయబడింది ప్రతి క్రైస్తవుడు కూడా సంపూర్ణుడిగా మార్పు చెందాలంట క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు ప్రభు యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు సంఘము యొక్క అభివృద్ధి కొరకు దేవుడు ఇలాగున నియమించెను అని వ్రాయబడింది హెబ్రీ పత్రిక 2:10 మనలను సంపూర్ణులుగా చేసేది మనుషుడు కాదు ప్రభు అయిన యేసు క్రీస్తుకే తగును అని వ్రాయబడింది అలాగనే కాబట్టి నీవు నేను మారు మనసు పొంది మరి అశ్రద్ధగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది ఆ వచనాల్లోనే ఇంకా 2వ వచనం 3వ వచనం 6వ వచనాల అధ్యాయంలో 6 వచనాలు మాత్రం ఉంటాయి ఆ వచనాలన్నీ కూడా మనం కింద నుంచి చదువుతూ ఉన్నట్లయితే నీవు జాగరూకుడవై ఉండవద్దు శ్రద్ధ కలిగి ఉండు నీ చచ్చిన స్థితిని నిర్జీవ స్థితిని సత్క్రియల లేని స్థితిని సంపూర్ణత లేని స్థితిని మరి నీవు దిద్దుకో నిన్ను నీవు సరిచేసుకొని మొదట నువ్వు ఏ స్థితి నుండి మరి నువ్వు ఉపదేశం పొందేవో ఏది నీవు నేర్చుకున్నావో ఏది నీవు విన్నావో దానిని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే నేను దొంగవలే వస్తాను కానీ నీలో ఉన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే
అపవిత్రమైన వస్త్రములు తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు మీలో ఉన్నారు కాబట్టి మరి వారు నాతో కూడా సంచరించువారు అలాగున ఉంటారు అంటే సంచరిస్తూనే ఉంటారు వాని పేరు జీవ గ్రంథములో నుండి మరి ఏ మాత్రమును నేను తుడుపు పెట్టను నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సచ్చన స్థితిని విడిచిపెట్టి మీ వస్త్రములు పవిత్రపరచుకొని ఉన్నట్లయితే జీవ గ్రంథములో నుండి నేను మీ పేరు అన్నడు తీసివేయను నాతో పాటు మీరు సంచరించే వారిగా ఉంటారు నా ఎదుట నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగా కాని వ్రాయబడింది చివరి భాగాల్లో ఈ గ్రంథములో నుండి పేర్లు మరి ఎలాగున ఉన్నాయో ఆ గ్రంథములో ఉన్న పేర్లు పరిశుద్ధ గ్రంథములో తుడుపు పెట్టకుండా మనము మన యొక్క సంఘములో ఉన్న ప్రతి సభ్యుని పేరు కూడా గ్రంథములో ఉండాలని మనం కోరుకోవాలి నిర్గమకాండములో 32వ అధ్యాయం 32వ వచనములో మోషే తన యొక్క జనాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు అయ్యో వారు పాపులు వారి పాపములు క్షమించితే వారు సరి లేని ఎడల వారి పేర్లు గ్రంథములో నుండి తుడిచివేసే లెక్కైతే నా పేరు కూడా గ్రంథములో నుండి తుడిచివేయమని దేవుణ్ణి బ్రతిమలాడుతూ ప్రజల పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే ఎంత భారమండి నా ఒక్కడ పేరే ఉండటానికి కుదరదు నాతో పాటు ఉన్న ఈ ప్రజలందరి పేర్లు ఉండాలని మరి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడన్నమాట ఎఫెసి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనములో ఒక హెచ్చరిక ఒక మేలుకొలుపు ఏంటంటే కాబట్టి నీవు సజీవుడిగాను క్రీస్తు యొక్క గ్రంథములో నీ పేర్లు తుడుపు పెట్టకుండా ఉండాలి అంటే నిద్రించుచున్న నీవు మేల్కొనుము క్రీస్తు యొక్క ప్రకాశత నీ మీదకు వస్తుంది నువ్వు ప్రకాశించబడాలి నువ్వు వెలిగించబడాలి నిర్జీవ క్రియల్లో నుండి నీవు బయటికి రావాలి కాబట్టి నువ్వు ఎవరవైనా సరే మాసిదోనియాలో ఉన్న సంఘము నిరుపేదలై ఉన్నప్పటికీ కూడా వారి దాతృత్వం చాలా గొప్పది వారు అనేకమైన శ్రమల చేత పరీక్షించబడిన వారిగా వారు దేవునికి ఇష్టమైన సంఘముగా ఉన్నారు ఈ ఉదయ కాల సమయంలో మనందరము కూడా దేవునికి ఇష్టులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన క్రీస్తు సంఘములో చేర్చబడి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి పరిపూర్ణులం కావాలని కోరుకుంటూ ఉన్నాను ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం ఈ వర్తమానాన్ని వింటూ ఉన్న ప్రతి వారు కూడా ఇంకా క్రీస్తు నమ్మని స్థితిలో ఉంటే ఎరగని స్థితిలో ఉంటే మార్పు చెందాలి చచ్చిన స్థితిలో నుండి బయటికి రావాలి క్రీస్తు ప్రభు నీ మీద ప్రకాశించడానికి సిద్ధముగా ఉన్నాడు మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడై వర్తమానం వింటున్న ప్రతి వారిని మీరు దర్శించండి ఎవరెవరు ఏ స్థితిగతుల మధ్య ఉన్నామో తేటగా చూచుచున్న దేవుడు మా అందరి క్రియలు ఎరిగిన దేవుడు నీవు కనుక మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మేము లోబడేటువంటి మంచి మనస్సును జ్ఞానమును అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని సంపూర్ణ క్రైస్తవులుగా సిద్ధపరచుమని దీవెనలు వేయిస్తున్నాము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు